శ్రీమన్ మహాగణాధిపతయే నమః. ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంచ తం మంగళం ప్రణమామ్యహం. సాయినాథ పరబ్రహ్మణే నమః. మ్యాంగో భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. ముందుగా ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి మనం చెప్పుకోబోయే ముందు ఈరోజు యొక్క పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. శ్రీ హేవిలంబి నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. తిథి పంచమి, మధ్యాహ్నం 2:46 వరకు. తేదీ 16/5/2017. వారం మంగళవారం. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం పూర్తిగా ఉంటుంది. వర్జ్యం మధ్యాహ్నం 1:46 నుండి 3:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:04 వరకు. తిరిగి రాత్రి 10:56 నుండి 11:41 వరకు. శుభ సమయం ఉదయం 7:00 నుండి 8:00 వరకు, తిరిగి సాయంత్రం 6:20 నుండి 7:06 వరకు. ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు పొందడం జరుగుతుంది. గౌరవ సన్మానాలు లభిస్తాయి. మీరు ఖచ్చితంగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని ఎదుటివారు తప్పుపట్టేదానికి అవకాశం కలదు. కాబట్టి మాట్లాడే సమయంలో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. మరియు పుణ్యక్షేత్ర సందర్శన ఫలితాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు మరియు ఈరోజు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కొంత ధనం ఖర్చు అయ్యేదానికి కూడా అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధలు పాటించండి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. మొత్తం మీద ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం శుభ ఫలితాలని ఇస్తుంది. వీరి అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు ఈరోజు పుణ్యక్షేత్ర దర్శనం లేదా పుణ్య కార్యక్రమాలు చేపట్టడం ద్వారా శుభ ఫలితాలను పొందడం జరుగుతుంది. మరియు శుభ సంబంధమైన ఖర్చు ఏర్పడడానికి అవకాశం కలదు. సంతానం గురించి ఎదురు చూస్తున్న దంపతులకు ఈరోజు శుభవార్తలు వినేదానికి అవకాశం కలదు. మరియు మాతృవర్గ రీత్యా ఆరోగ్య విషయంలో కడు శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచి ఒక మంచి శుభవార్త వింటారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభదినంగా చెప్పడం జరుగుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మరియు శుభకార్యాలు చేపడతారు. మొత్తం మీద ఈ రాశి వారికి కార్తవీర్యార్జున మంత్ర ఫలితంగా శుభ ఫలితాలను పొందడం జరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 6. మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఈరోజు చాలా అత్యంత యోగమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ లాభము, వాహన లాభము, ధనలాభము ఏకకాలంలో లభించేదానికి అవకాశం కలదు. కోర్టు సంబంధమైన విషయాలలో కొన్ని జాగ్రత్తలు పాటించి వాయిదా వేయడం చాలా మంచిది. కళాకారులకు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభిస్తుంది. మరియు జీవిత భాగస్వామితో అనుకూలతను పాటించడం చాలా ఉత్తమం. ఈ రాశివారు సోదరుల సలహాతో పురోగాభివృద్ధికి సంబంధించిన విషయాలలో బాగా రాణిస్తారు. మీ రాశి వారికి ఈరోజు శివాలయ దర్శన ఫలితంగా సత్ఫలితాలను పొందడం జరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి శుభకాలంగా చెప్పడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో బాగా రాణిస్తారు. మిత్రుల సహాయము లభిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరితో ఆలోచించి మాట్లాడడం చాలా ఉత్తమం. మిమ్మల్ని నిరుత్సాహపరిచే వారి మాటలను పట్టించుకోకండి మరియు శుభకార్యాలలో పాల్గొనండి. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. నిద్రాహారాలను వేళకు పాటించడం చాలా ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారు ఈశ్వరారాధన ఫలితంగా శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 2. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. స్వశక్తితో ఎంచుకున్న రంగంలో బాగా రాణిస్తారు. భూవర్తకులకు విశేషమైన ధనలాభాన్ని పొందడం జరుగుతుంది. విదేశీ విద్యకై ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. మరియు తలపెట్టిన కార్యక్రమాల్లో అడ్డంకులను కూడా అధిగమిస్తారు. బ్యాంకు రుణాల కోసం ఎదురు చూస్తున్న వారు ఈరోజు ఒక శుభవార్త వింటారు. సోదరుల సలహా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. రావలసిన ధనం చేతికి వస్తుంది. ధన కనక వస్తు వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం చాలా ఉత్తమం. దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. శత్రువులపై విజయం సాధిస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు దుర్గాదేవి కవచం ఎంతో మేలు కలిగిస్తుంది. వీరి అదృష్ట సంఖ్య 4. కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులు ఈరోజు పుణ్య కార్యక్రమాలు చేపట్టడం ద్వారా శుభ ఫలితాలను పొందడం జరుగుతుంది. అదేవిధంగా అవివాహితులకు కళ్యాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ క్రయ విక్రయాలలో రియల్ ఎస్టేట్ రంగం వారు మంచి ఆర్థిక లాభాన్ని చూడడం జరుగుతుంది.
మంచి కీర్తిని పొందుతారు. ఆర్థికపరమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు ఒక కొలికి వస్తాయి. పిత్రార్జితం కొంత ఖర్చు చేయడానికి అవకాశం కలదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి. మరియు ఈ రాశివారు పుణ్యక్షేత్ర సందర్శన ఫలితంగా మంచి శుభఫలితాలు పొందడం జరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 5. తులారాశి. ఈ తులారాశి జాతకులు స్వశక్తితో ముందుకు వెళ్తారు. అభివృద్ధికై ఎక్కువగా శ్రమ పడతారు. కళ్యాణ ప్రయత్నాలలో స్త్రీమూలక ధనలాభ సూచనలు కూడా కలవు. వ్యాపారస్తులకు ఆర్థిక లాభం సామాన్యంగా ఉంటుంది. సామాన్యమైన ఉద్యోగ లాభం కూడా కలదు. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు రాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపండి. వాహన ప్రయాణాలను వాయిదా వేయడం చాలా మంచిది. మొత్తం మీద ఈ రాశి వారు లక్ష్మీదేవిని గనక ఆరాధించినట్లయితే శుభ ఫలితాలను పొందడం జరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు మిశ్రమ ఫలితాలు గోచరించినప్పటికీ మంచి సత్ఫలితాలు పొందేదానికి కూడా అవకాశం కలదు. వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. వ్యాపారస్తులకు మంచి ధనలాభం కూడా కలుగుతుంది. మీరు ఎంచుకున్న రంగంలో ఒక శుభవార్త మిమ్మల్ని ఎంతో ఆనందింపజేస్తుంది. బంధుమిత్రుల సహకారం బాగుంటుంది. వారిచ్చే సలహా మీకు మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మరియు పుణ్య కార్యక్రమాలను చేపడతారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారు వైష్ణవ ఆలయ సందర్శనం శుభప్రదం. వీరి అదృష్ట సంఖ్య 8. ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు అనుకూలతగా ఉన్నప్పటికీ ఆర్థికపరమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలలో కొంచెం జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. సినీ రాజకీయ రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యంగా సఫలీకృతమవుతాయి. మీ ముందు చూపు ఆలోచన వల్ల మీ వ్యక్తిగత విషయాలలో అందరి మన్ననలు పొందుతారు. విద్యార్థులు మంచి శుభవార్తలు వినేదానికి అవకాశం కలదు. మరియు ఈ రాశి వారు మహాగణపతి ఆలయ దర్శన ఫలితంగా శుభ ఫలితాలు పొందేదానికి ఎక్కువ అవకాశాలున్నాయి. వీరి అదృష్ట సంఖ్య 3. మకర రాశి. ఈ మకర రాశి వారు ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మరియు శారీరక శ్రమ ఒత్తిడికి గురవుతారు. మీ దృఢమైన పట్టుదల కారణంగా మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మరియు విలువైన వస్తువుల పట్ల కాస్త జాగ్రత్త వహించడం ముఖ్యం. దాంపత్యంలో అన్యోన్యతను పాటించండి. దాంపత్య జీవితంలో అన్యోన్యత కారణంగా మీరు భవిష్యత్తుకు సంబంధించిన తీసుకునే నిర్ణయాలలో మంచి సత్ఫలితాలు పొందేదానికి అవకాశం కలదు. ఆరోగ్యరీత్యా సమస్యలు తలెత్తుతాయి. కాస్త జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి వారు సింధూరంతో అలంకరించబడిన హనుమంతుణ్ణి గనక దర్శించినట్లయితే సకల శుభాలను పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 7. కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈరోజు చాలా బాగుంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు బాగా అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభకార్యాలు చేపడతారు. విశేషమైన ధనలాభాన్ని పొందుతారు. జీవిత భాగస్వామి ఇచ్చే సలహా మీకు ఎంతో మేలు చేస్తుంది. పట్టుదలతో చేసే ప్రతి పనిలోనూ విజయాలు పొందుతారు. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో చర్చించకండి. భూ వ్యవసాయ రంగాల్లో వారు ఆర్థిక లాభాన్ని చూస్తారు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఈరోజు శివరుద్రాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా మీ మనోవాంఛ కోరికలను నెరవేర్చుకోగలుగుతారు. వీరి అదృష్ట సంఖ్య 8. మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈరోజు నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలము లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు చేపడతారు. ప్రభుత్వ సంబంధమైన గౌరవ సన్మానాలు పొందేదానికి కూడా అవకాశం కలదు. సినీ కళాకారులు మరియు రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈరోజు ఎంతో అనుకూలమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మరియు సోదరవర్గీయులతో అనుకూలత తప్పనిసరి. కుటుంబంలో వ్యక్తులు మీకు ఇచ్చే సలహా మీకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఈరోజు గణపతిని గనక ఆరాధించినట్లయితే మీరు సకల శుభాలను సకాలంలో పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 3. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి ఈరోజు పుట్టిన మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ఎటువంటి పాదదోషం వర్తించదు. కాబట్టి ఈశ్వరునికి రుద్రాభిషేకం చేయించి నామకరణం చేయించుకుంటే సరిపోతుంది. మరియు ఈరోజు మంగళవారం కనుక క్రయ విక్రయాలకు మరియు అన్నప్రాసనలకు మాత్రమే అనుకూలమని చెప్పడం జరుగుతుంది.
ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు మంగళవారం కాబట్టి మంగళవారానికి అధిష్టాన దేవుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదంటే గ్రహాలకు సంబంధించి కుజుడిని గనక ఆరాధించినట్లయితే 12 రాసుల వారు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. వీరికి ఈరోజు ఒక చిన్న ఉపమానాన్ని తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు రుణానికి సంబంధించి మీరు కార్యార్థమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక 7 కందిపప్పు గింజలను మీరు ప్రదక్షిణా పద్ధతిలో మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకొని ఎవరు తొక్కని చోట వాటిని ఒక పూల చెట్లలోనూ అలా వదిలివేయండి. అలా చుట్టుకొని మీరు మనసులో కోరికని తలుచుకొని కనుక కార్యార్థమై బయలుదేరినట్లయితే మీరు అనుకున్న ఫలితాలను సకాలంలో పొందగలరు మరియు ఆర్థిక లాభానికి సంబంధించిన విషయాలు మిమ్మల్ని ఎంతో ఆనందింపజేస్తాయి. కాబట్టి పై విధంగా ఆచరించండి, సత్ఫలితాలను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.